రెండు వందలు తీసుకుని అన్నాడైంది ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా పోరా పోరా రే రే నువ్వు 500 తీసుకుని అన్నాడైందిరా పోబే అయ్య బాబాయ్ పోబే ఆహా పోబే పోరా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా అసలు అప్పిచ్చే వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంటరా మీకు మరి లోకు ఒక ఏమవుతారండి వచ్చిన నెల జీతం వచ్చినట్లే వడ్డీలకు ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడలే సరికదా ఇల్లు గడవటానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది అయ్య బాబాయ్ ఆహా ఏమి బతుకురానిది చెయ్యి సార్ ఈ 200 మీ దగ్గర ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థం అవుతుంది వస్తా మహానుభావుడు వెళ్ళాను ఒకసారి పిలవండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చేళ్తున్నాడు అది కదండి మొన్న మీరేమన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్లాడు ఎంత వెయ్యండి క్యాషా చెక్ క్యాషే నేనిమ్మన్నానని చెప్పాడా అవునండి అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏది అడిగినా నువ్వు ఇవ్వడానికి సిద్ధమేనన్నమాట అవునా సరిగ్లా ఇదిగో 1000 రూపాయలు 500 వడ్డీ అవుద్ది టైరో 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 ఇక్కడ ఆల్ ఇండియా అప్పులో ఫేమ్ సద్గురు కానంటే ఎవరు కానలేదు కానండి సద్గురు నేనేనండి మీరెవరు బాబు నేను తెలీదా షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్ పేరు ఎప్పుడన్నా విన్నావా అంటే పేపర్ లో చదవటమే గాని మనిషితో పరిచయం లేదండి అతను పెద్ద స్మగ్లర్ కదా అవును నేను మా ఇబ్రాహిం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లేవాళ్ళ బాబాయిని మేమిద్దరం దుబాయ్ వెళుతూ మధ్యలో కాఫీ తాగుదామని ఇక్కడ దిగాం నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి 20,000 అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం నాకంతా ఏదో అయోమయంగా ఉందండి నాకు అలాగే ఉంది కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే అందుకేగా కాస్త పొడుగైనా దీన్ని తీసుకొచ్చాం ఏంటది లోకలే కాదు 2.5 లక్షల ఖరీదైన AK-56 గన్ ఆహా 2.5 లక్షల రూపాయల విలువైన AK-56 పెట్టి 20,000 రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నేనేమైనా అమాయకుండా అనుకున్నావా నా చెవులో పువ్వు పెట్టాలనుకున్నావా ఇది నిజమైన కన్నేనా నీకు అనుమానంగా ఉంటే కాల్చి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తా బాబు శవం మీద అప్పు ఇచ్చే అలవాటు నాకు లేదు నీకు 20,000 కావాల్సింది ఇలా ఇచ్చేయి అయ్యో ఏమిటండి ఇది ఈ మధ్య కత్తులు తుపాకులు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారా నోరుమై ఇలాంటి 5 చేతులు లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకు అయిపోయాను పైగా 2.5 లక్షల రూపాయల గన్ను వాడు వస్తాడు చస్తాడు వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ లాభం పద పద మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడు పదా రే అప్పడిగితే నన్నే కొడతావరా ఎన్ని గుండెలు రా నీకు ఇవాళ నువ్వు నేను తెలిపావాలి ఉండరా రే అబ్బబ్బా ఎందుకండి పాడు డబ్బుల కోసం వాడితో గొడవా వాడు చెంచల్ కూడా దాదా అయితేనే లక్కడి కబుల్ రౌడీనే నేను పాత సద్గురు అనుకుంటున్నాడు ఇప్పుడు AK-56 సద్గురునే నేను దమ్ముంటే బయటికి రారా నా మీదనే చేసేసుకుంటావరా రే నేను ఎవరనుకున్నావరా అంతర్జాతీయ స్మగ్లర్ ముఠా సభ్యుణ్ణి రా ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్ రా నన్నే రెచ్చగొడతావరా పంజాబ్ లో రైళ్లు పేల్చింది బొంబాయిలో బాంబులేసింది మా ముఠా వాళ్ళరా అంతెందుకురా నక్సలైట్స్ పొద్దున్నే మా ఇంటికి వచ్చి బెడ్ కాఫీ తగిలతారా మీలాగా అప్పులు తీసుకుని బాకీ లేకొట్టే బద్మాష్ గాడని చంపేయమని సద్దాం హుస్సేన్ స్పెషల్ గా పంపించారు కనరా ఇది ఫైన్ మీరా ఎర్లీగా వచ్చామా ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం ఆహా నేనేంటోనండి అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా అదే ఈ గన్ ఎక్కడరా ఇదే ఇది మా అత్తగారు ప్రెజెంటేషన్ ఇచ్చారు మీ అత్తగారు ఏమైనా పూలందేవిరా గన్ ఇవ్వడానికి అయ్య బాబాయ్ అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట శక్తా పాడా ఈ శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు ఏదో పిచ్చి ముదినప్పుడు ఇలాగే వాగుతూ ఉంటారు ఏంటి నువ్వు వాడు అంటారేంటండి వారి పెళ్ళామా ఇది పోలీసు భాష అంతే ఆ తాళి వేసి మేక్కి తగిలించు వీడికి ఉరి శిక్ష తప్పదంటే ఉరి శిక్ష అయ్య బాబు తాళి పొంది వాడ పడ్డా ఓకే సార్ ఆగా అదేంట్రా అని పట్టుకోమంటే వచ్చేసా అమ్మా ఆడిని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారతరత్న కొట్టేద్దామనా గన్ను పట్టుకుంటే భారతరత్న ఇస్తారా ఎవరన్నా అది నాకు తెలియదండి
ఏదిచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న పదండి భారతదేశాన్ని కూడా విడదీశ